ఆర్ హోల్డింగ్ ఆర్ పంచింగ్ మీద మనకి కనీసం 5 ప్రశ్నలు ఉంటాయి. చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. కొంచెం మనం ఏం చేయాలంటే మనం కాన్సన్ట్రేట్ చేస్తే దాని మీద దృష్టి పెడితే మనం 5కి 5 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. అంచేత క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చూద్దాం. చూడండి, పేపర్ ప్రశ్న ఆన్సర్ చేసే ముందు పేపర్ ఎలా మడిచాడు, ఓకేనా, ఎన్ని మడతలు వేసాం అనేది చూసుకోవాలన్నమాట. ఒకటి ఏంటంటే ఏ దిశలో మడత పెట్టాం, ఎన్ని మడతలు వేసాం అని కూర్చోవాలి. మనకి వాడు బాణం గుర్తుతో చూపిస్తాడు ఎటు మడిచామనేది. కుడి వైపు నుంచి ఎడమ వైపు మడత పెట్టాం అన్న పేపర్ని. ఈ మడత పెట్టిన పేపర్ని ఏం చేస్తామంటే ఇలాగా డాటెడ్ లైన్స్ చూపిస్తాడు. కుడి వైపుకి ఎడమ వైపు మడత పెట్టాం కదా, ఇదే పేపర్ మళ్ళా కింద నుంచి పైకి మడత పెట్టాం. అంటే ఎన్ని మడత పెట్టాం, రెండు మడతలు పెట్టాం, రెండు సార్లు ఫోన్ చేసాం, 4 మడతలు వస్తాయి. ఓకేనా, పేపర్ 4 భాగాలు అవుతుంది. 2 మడత పెట్టాం కదా, ఎన్ని భాగాలు అవుతుంది, 4 భాగాలు అవుతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పేపర్ ఇది, సరేనా. దీని మీద మనం ఇక్కడ ఒక వృత్తాన్ని, ఇక్కడ ఒక త్రిభుజాన్ని కత్తిరించాం. 4 వృత్తాలు 4 త్రిభుజాలు వస్తాయి. దీనికి ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఎలా ఉంటాయో చూడండి. 4 జవాబులు ఇస్తారు కదా, 4 జవాబులు నుంచి మీరు జవాబును తీసుకోవాలి. ఇక్కడ 4 ఆన్సర్లు ఏ బి సి డి. 4 ఆన్సర్లలో ఏది సరైనది. మనం పేపర్ని ముందు కింద నుంచి చివరగా, ఫస్ట్ కుడి వైపు నుంచి ఎడవైపు మడత తీసాం, కింద నుంచి పైకి మడత. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి 4 మూలకి అంటే మీరు అర్థం చేసుకోవడం కోసం, మీరు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను ఒకసారి అండి. మనం ఇక్కడ 4 మూలకి 4 నెంబర్స్ ఇద్దాం, 1 2 3 4. ఇప్పుడు మనం పేపర్ని కిందకు ఓపెన్ చేయాలి. కిందకు ఓపెన్ చేసినప్పుడు ఈ 3 4 మార్క్ ఎక్కడ ఉంటుంది, 1 2 ఇలా కిందకు వస్తాయి. ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఎక్కడున్నా తెలుసు. అంటే ఏం లేదు, పేపర్ ఫోల్డింగ్ అనేది మిర్రర్ ఇమేజెస్కి సమానంగా ఉంటుంది. మిర్రర్ ఇమేజెస్ ఎలా అయితే కనిపిస్తాయి, పేపర్ ఫోల్డింగ్ కూడా అలాగే వస్తుంది. నీటిలో మన ప్రతిబింబాన్ని చూస్తే ఎలా కనిపిస్తాయో, అద్దంలో ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో పేపర్ ఫోల్డింగ్ కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకి దీని యొక్క ప్రతిబింబం నీటిలో కానీ అద్దంలో కానీ చూసామనుకోండి, అద్దంలో చూస్తే కుడి ఎడమ అవుతుంది, అవునా. అలాగే మన ముందు అద్దం ఉందనుకోండి, అద్దం ఉన్నప్పుడు చూడండి మన వెనకాల ఉన్నాయి అద్దంలో కూడా వెనకే కనిపిస్తాయి, మన ముందున్నాయి అద్దంలో కూడా మన ముందు ఉన్నట్టుగానే కనిపిస్తాయి. అలాగే ఇక్కడ అద్దం ఇలా పెట్టామనుకోండి, ఏది ముందు కనిపిస్తుంది, భుజం కనిపిస్తుంది. భుజం కనిపించిన తర్వాత కోణం కనిపిస్తుంది, శీర్షం కనిపిస్తుంది, తెలుగు ఎలా వస్తుంది, అవునా. ఇప్పుడు ఇక్కడ అర్థం పెట్టాం కదా, ఈ వృత్తం అలా చూసారా, అంటే ఈ వృత్తం కూడా అర్థంలో కూడా అంతే లోతులో ఉంటుంది. మనం అర్థం దగ్గర అర్థంకి ఎంత దూరంలో కనిపించేందుకు ఎంత దూరంలో నిల్చున్నామో అర్థంలో కూడా అంతే దూరంలో కనిపిస్తాం, అవునా. అర్థం ముందు నిలబడ్డాడు మన ముందు, అర్థం ముందు మనం ఎంత దూరంలో నిలబడ్డామో అర్థంలో కూడా అంతే దూరంలో కనిపిస్తాం. సో ఇక్కడ నుండి ఈ వృత్తం ఎంత దూరంలో ఉంది, ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఏం లేదు, రెండు దగ్గర ఉన్నటువంటి వృత్తం ఇక్కడ కూడా రెండు దగ్గరకు వస్తుంది. సో ఇది వృత్తం కాబట్టి దాంట్లో కోణానికి దానికి సంబంధం లేదు. వృత్తం ఎటు చూసినా తిరిగేది చూసినా ఎలా మనం వృత్తం వృత్తంలాగానే ఉండాలి. కానీ త్రిభుజాన్ని మాత్రం చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. త్రిభుజం మాత్రం ఏమవుతుంది, తిరగబడుతుంది అన్నమాట. అడిగే ఇప్పుడు ఏం చేద్దాం, పేపర్ని ఎటు ఓపెన్ చేయాలి, అవునా, ఎటు విప్పాలి, ఇప్పుడు చూడండి ఈ 3 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడ వస్తుంది, ఈ 1 ఇక్కడ వస్తుంది, ఇదేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా ఓపెన్ చేసింది కదా, 1 ఇక్కడ ఖాళీ, ఇక్కడ కూడా ఖాళీగా ఉంటుంది.
ఈ రెండు దగ్గర వృత్తం రెండు దగ్గర వృత్తం వస్తుంది. తర్వాత ఎక్కడన్నా త్రిభుజం తిరగబడుతుందా? ఏమిటి త్రిభుజం ఇలాగే ఉంటుంది కదా, అంటే ఇబ్బంది లేదు. ఇందాకైతే కోణం పైకి ఉంది కాబట్టి, శీర్షం పైకి ఉంది కాబట్టి తిరగబడింది. ఓకేనా? ఇప్పుడు కొంచెం కాబట్టి ఇబ్బంది లేదు, ఇలాగే వచ్చేస్తుంది. ఇంక ఇంటికి ఇలాగే కన్నా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొంతమందికైనా ఉపయోగపడేలాగా షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలని ఈ నెంబర్కు ఫోన్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.